సిడ్నీ లోని ఒపేరా హౌస్ ని పోలి ఉండే ఢిల్లీ లోని లోటస్ టెంపుల్ నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఢిల్లీ మరియు ఆగ్రా లోని అన్ని టూరిస్ట్ ప్లేసెస్ లో తాజ్ మహల్ తర్వాత ప్రఖ్యాతి విజిటింగ్ ప్లేస్ లోటస్ టెంపుల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే లోటస్ టెంపుల్ నిజంగా ఒక అద్భుతం. లోటస్ టెంపుల్ యొక్క కంప్లీట్ హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కానీ మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. ప్రపంచవ్యాప్తంగా 7 మేజర్ బహాయి దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ద బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ నార్త్ అమెరికా. ఇది 1953లో దీని కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంది. అదేవిధంగా ద బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ ఆస్ట్రేలియా 1961లోను, ద బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ ఉగండా 1962లోను, ద బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ జర్మనీ 1964లోను వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. అదేవిధంగా ద బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ పనామా 1967లోను, పసిఫిక్ ఐస్లాండ్స్లో ఉండే ద బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ సమోవా 1984లోను వీటి నిర్మాణాలను పూర్తి చేసుకున్నాయి. ఇక ఏడవది ద బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ ఇండియా న్యూఢిల్లీలో 1986లో దీని నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో వచ్చింది. వీటి అన్ని నిర్మాణాలలోకి భిన్నమైన నిర్మాణ ఆకృతి కలిగిన లోటస్ టెంపుల్ను ఇరానియన్ అమెరికన్ వాస్తుశిల్పి ఫారిబోజ్ సాబా రూపొందించగా, నిర్మాణ రూపకల్పనను ఫ్లింట్ మరియు నీల్ అనే యూకే సంస్థ రూపొందించారు. లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్ యొక్క ఈసీసీ కన్స్ట్రక్షన్ గ్రూప్ ఈ ఆలయ నిర్మాణ పనులను చేపట్టి $10 మిలియన్ వ్యయంతో పూర్తి చేసింది. నిర్మాణ సమయంలోనే ఈ కట్టడం అనేక రివార్డ్స్ మరియు అవార్డ్స్ను సొంతం చేసుకుంది. పచ్చని ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలతో చుట్టుముట్టబడిన ఈ కమలం ప్రేరేపిత నిర్మాణం 26 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్రీస్ నుండి సేకరించిన తెల్లని పాలరాయిని ఉపయోగించి ఇది స్వేచ్ఛాస్థితిలో 27 రేకులను కలిగి ఉంటుంది. బహాయి గ్రంథంలో సూచించినట్లుగా ఈ రేకులు 9 వైపుల వృత్తాకార ఆకృతిని ఇవ్వడానికి 3 సమూహాలుగా నిర్వహించబడతాయి. సుమారు 40 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ సెంట్రల్ హాల్కు 9 ప్రవేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆలయం చుట్టూ మొత్తం 9 కొలనులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఒకేసారి 2500 మంది కూర్చొని ప్రార్థన చేసే అవకాశం ఉంది. నేడు లోటస్ టెంపుల్ నిస్సందేహంగా ఢిల్లీలో అత్యంత ప్రాచుర్యం పొందిన మతపరమైన మరియు పర్యాటక ఆకర్షణలు ఒకటి. 2001 చివర నాటికి ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే నిర్మాణాలలో ఒకటిగా నిలిచింది. భారత ప్రభుత్వం ప్రకారం April 2014 నాటికి ఈ ఆలయానికి 100 మిలియన్లకు పైగా సందర్శకులు వచ్చారు. ఈ ఆలయం తరచూ చలనచిత్రాలు మరియు టెలివిజన్ నిర్మాణాలలో కనిపిస్తూ ఉంటుంది మనకు. లోటస్ టెంపుల్ లోపల బలిపీఠాలు లేదా పల్పిట్లు లేవు. ఇది అన్ని బహాయి గృహాల ఆరాధన యొక్క సాధారణ లక్షణం. ఇంటీరియర్స్ విగ్రహాలు లేదా చిత్రాలు ఉండవు. ఈ ఆలయం యొక్క ఆకర్షణీయమైన లక్షణం రేకుల చుట్టూ ఉన్న 9 నీటి కొలనులు. అవి నీటిలో సగం వికసించిన కమల యొక్క ముద్రను ఇస్తాయి మరియు రాత్రిపూట ప్రకాశించేటప్పుడు మొత్తం నిర్మాణం అద్భుతంగా కనిపిస్తుంది. బాహి మతం మొదట బాబీ విశ్వాసం నుండి ఉద్భవించింది. దీనిని 1844లో ఇరాన్లోని షెరాజ్కు చెందిన మిర్జా అలీ మొహమ్మద్ స్థాపించారు. పాత విశ్వాసాలను మరియు ఆచారాలను తారుమారు చేసి కొత్త శకానికి దారితీసే కొత్త ప్రవక్త లేదా దేవుని దూత యొక్క రాబోయే రూపాన్ని నొక్కి చెప్పే ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ఆయన ప్రకటించారు. బహాయి విశ్వాసం యొక్క రచనలు దేవుడు తన సారాంశంలో తెలియని వాడిని మరియు యుగాలలో మానవాళికి అవగాహన కల్పించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి దైవదూతలు అవతారాలు లేదా దేవుని వ్యక్తీకరణలను పంపించాడు. ఆరాధన సభ వ్యక్తులు మరియు సమాజాల జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రార్థన ద్వారా మన సృష్టికర్తతో కమ్యూనికేట్ చేయాలనే కోరికను వ్యక్తీకరించడానికి ఇది ఒక స్థలాన్ని అందిస్తుంది. ఇది ఆత్మ యొక్క సృష్టికర్తతో ప్రత్యక్ష మరియు మధ్యవర్తిత్వం లేకుండా ఆత్మ యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక సంభాషణగా భావించబడుతుంది. ఇది ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా సంపన్నమైన సమాజ జీవిత నమూనా యొక్క ప్రాథమిక అంశంగా సామూహిక ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మరింత నొక్కి చెబుతుంది. ఇంకా ఆరాధన సభలో భక్తి సేవలు సార్వత్రికమైనవి. దేవుని హృదయాలకు వారి హృదయాలను మరియు మనస్సులను తెరవడం ద్వారా అందరినీ ఉద్ధరించడానికి స్వాగతించాయి. ఆరాధన అనేది ఆరాధన సభ యొక్క ముఖ్య సిద్ధాంతంగా ఏర్పడుతుంది. మానవత్వానికి చేసే సేవ ఆధారంగా తీసుకొచ్చే అంతర్గత పరివర్తన యొక్క బాహ్య వ్యక్తీకరణగా పరిగణించబడుతుంది. ఈ సేవ మానవాళి యొక్క మంచి కోసం సేవాస్ఫూర్తితో చేసిన పనుల ద్వారా వ్యక్తీకరించబడుతుంది. ఇళ్ళు, పొరుగు ప్రాంతాలు మరియు గ్రామాలలో మత ఆరాధన ఇతరులకు సేవ చేయగల వ్యక్తుల సామర్థ్యాన్ని పెంపొందించే విద్య ప్రక్రియ మరియు సమాజ జీవితం యొక్క నమూనా ద్వారా మానవత్వం యొక్క ఏకత్వం యొక్క సూత్రాన్ని కలిగి ఉంటుంది. ఈ పద్ధతిలో ఆరాధన సభ సాంఘిక, శాస్త్రీయ, విద్య మరియు మానవతా సేవలకు కేంద్రంగా అవతరించింది. దాని పేరు దేవుని ప్రస్తావన యొక్క ఉదయపు ప్రదేశం అనే శీర్షికకు అనుగుణంగా ఉంటుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి లోటస్ టెంపుల్కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఇండియా గేట్ నుండి అయితే 11 కిలోమీటర్ల దూరంలోను, రెడ్ ఫోర్ట్ నుండి అయితే 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లోటస్ టెంపుల్ యొక్క నియరెస్ట్ మెట్రో స్టేషన్ కల్కాజీ మెట్రో స్టేషన్. ఇక్కడి నుంచి మనం 650 మీటర్ల దూరంలో నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది.
అండి ఈరోజుటే మన టాపిక్ మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్